హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తొలి ఏకాదశిని పురస్కరించుకుని 1,00,000 రూపాయల నిధులతో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి రంగులు మైక్ సెట్ను అందించినట్లు ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. తొలి ఏకాదశి పురస్కరించుకుని కాకినాడ రాగంపేటలోని రెల్లి వీధిలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు ఈ సందర్భంగా ప్రసాదాలు, మహిళలకు హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ చీరలు పంపిణీ చేశారు. ఆలయానికి హరీష్ 75,000 రూపాయలతో రంగులు వేయించారు. 25,000 రూపాయలు విలువ చేసే మైక్ సెట్టు ఆలయానికి బహుకరించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని, ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హరీష్ హామీ ఇచ్చారు. శబరినగర్ రెల్లి సంఘ అధ్యక్షుడు బొబ్బిలి సత్యనారాయణ ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ కార్యవర్గ సభ్యులు మీసాల రాము, ఆకుల గోపి, లావేటి అమర్, బొబ్బిలి శ్రీనివాసరావు, జనసేన నగర్ కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్, హరీష్ స్పోర్ట్స్ సిబ్బంది సుబ్బారావు, శేరం సీను, మురళీకృష్ణ, గంగమల్ల వీరబాబు, శాఖ సీను తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎప్పుడైనా ఆంజనేయ స్వామికి ఏదైనా తీసుకుంటే ఎప్పుడైనా కావాలన్నా మన గురి నిర్మాణానికి గురికి గారు ఖర్చుతో మనం పాత్రలో కూడా చేస్తామని ఈ రోజు తొలికే సమయం పెద్దలందరూ రెండు మాకు ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ నాకు ఆంజనేయ వారి గుడికి వెళ్తే శుభ్రం అవుతుంది కదా అని చెప్పేసి బొబ్బిలి శ్రీనివాసరావు గారు ఈ గుడి సంకల్పించారు. సంకల్పించిన తర్వాత ఆయన సొంత డబ్బులతోనే ఇంతవరకు తీసుకొచ్చారండి. మన సార్ గారు హరీశ్రావు గారి దగ్గరికి వెళ్ళి సారు మా గుడి ఇలా ఉంటారు, తమరు ఏదైనా మైక్ సెట్ ఇవ్వండి, మైక్ సెట్ ఉంటా మైక్ సెట్ లేదని మా గుడికి అని చెప్పి మేము అడగడం జరిగింది. ఆయన అడగడమే కరువుగా సారు మైక్ సెట్ అంటే బాబు రంగులు వేయించుకోండి గుడి తెల్లగా ఉండేసి ఒక 70,000 రూపాయలు 80,000 రూపాయలు రంగులు వేయించుకోండి అని మేము ఒక వంతు అడిగితే 2 వంతులు సాయం చేసి మా గుడికి రంగులు వేయించారండి, మైక్ సెట్ ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి వారి టీం అంతటికి కూడా ఈ అభయాంజనేయుని వారు అష్టైశ్వర్యాలు కలగజేయాలని ఆంజనేయ స్వామిగా ప్రార్థిస్తున్నారు.